మనం మన యొక్క ఎంఎల్ని గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఈ ఎమ్మెల్సీ లేదా గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ను నియోజకవర్గం లేదా పోలింగ్ కేంద్రం, ఎంతమందికి అయితే ఆ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉంటుందో వారి సమాచారం మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసం మనం సిఇఓ ఆంధ్రా అని టైప్ చేస్తే సిఇఓ ఆంధ్రా .nic.in హోమ్ పేజ్ ఓపెన్ అయ్యిందండి. ఇందులో చూసారా హోమ్ బటన్, సెకండ్ వన్ పీడిఎఫ్ ఎలక్ట్రాల్ రోల్స్. అందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకి కౌన్సిల్ కన్స్టిట్యున్సీ కావాలి కాబట్టి అందులో నేను కౌన్సిల్ తీసుకున్నాను. అందులో టీచర్స్ నేను ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. అంటే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేయాలో చూద్దామండి. అలాగే ఇందులో రీజియన్ తీసుకున్నాం మనం, ఇక్కడ అసెంబ్లీ కన్స్టిట్యూన్ ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం తీసుకున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ నేను చూస్ చేసుకున్నాను. గెట్ పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్ మనం టచ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ విజయనగరం జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వాటి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓట్ల ఓటర్ లిస్టు మనకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కాబట్టి మన యొక్క పోలింగ్ స్టేషన్, అలాగే మనం ఏ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్ లిస్టు కావాలో ఆ దానిని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసేలా తీసుకున్నది 56 దత్తిరాజేరు ఉంది. ఇది ఇందులో ఇక్కడ వ్యూ అనే బటన్ ఉంది కదా రైట్ సైడ్లో, ఆ వ్యూ అనే బటన్ టచ్ చేస్తే చాలు మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా 56 సీరియల్ నంబర్ దత్తిరాజేరు, వ్యూ దగ్గర నేను టచ్ చేశాను. వ్యూ దగ్గర టచ్ చేసిన వెంటనే ఇక్కడ ఫైర్ ఫాక్స్ వేరేగా ఒక పేజ్ ఓపెన్ అయ్యి వెరిఫికేషన్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీద ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మనం అక్కడ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుందండి. ఈ విధంగా పీడిఎఫ్ అంతా డౌన్లోడ్ అయ్యింది. ఇది దత్తిరాజేరుకు సంబంధించిన ఓటర్ లిస్ట్ అండి, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ అండి. ఈ విధంగా మనం పోలింగ్ సెంటర్ వైజ్గా మన యొక్క ఓటర్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఆ ఓటర్ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది, ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నది మనం ఈజీగా ఈ విధంగా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఈ లిస్ట్ అంతా కూడా దత్తిరాజేరు మండలంలో ఉన్నటువంటి టీచర్లు, ఓటర్లు అయిన టీచర్లు వీళ్ళందరూ కూడా ఉన్నాయండి. అలాగే ఇవన్నీ అండి మనం. కాబట్టి మనం పోలింగ్ స్టేషన్ పరిధిలో సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ను మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. వేరే తీసుకున్నాను బండపల్లి, బండపల్లికి సంబంధించినటువంటి, అంటే బండపల్లి పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి. ఇది ఓటర్ లిస్టు. ఈ ఓటర్ లిస్టులో మన యొక్క పేరు నమోదు అయ్యిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మన ఓటు అనేది ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంది అనేది మనం ఈ లిస్టు ఆధారంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోనటువంటి ఎలక్షన్స్లో ఈ లిస్టు చాలామందికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.